ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కన ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏబీ స్ట్రాక్ట్ నుండి మనకి వేకెన్సీ అనేది ఇచ్చింది. అంటే ఇది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ హోమ్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ 141 అంటే 14,177 14,177 వేకెంట్ పోస్ట్ ఇన్ వేరియస్ కేటగిరీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్. సో చూసారు కదా, ఇది మనకు డిఫెన్స్ సైడ్ నుండి రావడం జరిగింది. అయితే 14,000 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణ నుండి. అయితే దీనికి చూసుకుంటే మనకి డేట్ వచ్చేసి 3/2/2018 అనమాట. రీడ్ ద ఫాలోయింగ్. సో ఏంటంటే ఇది మనకి 29న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే బయటికి. అయితే డేట్ వచ్చేసి 3/2/2018 మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ హ్యావ్ రివ్యూడ్ ఇన్ ద డైరెక్టర్ రిక్రూట్మెంట్. సో ఇది ఒక పోలీస్ వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. అందులో ఏంటంటే కింద మెన్షన్ చేశాడు, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 710 ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఆర్మర్డ్ రిజర్వ్డ్ 275 ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ 5 ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ వచ్చేసి 175 ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ వచ్చేసి 16 ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ 29 ఉన్నాయి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 26 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 5,002 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ ఆర్మర్డ్ రిజర్వ్డ్ వచ్చేసి 2,283 ఉన్నాయి. అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 53, పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణ స్టేట్ పోలీస్ టీఎస్ఎస్పీస్కి వచ్చి 4,816 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్లోనే మళ్ళీ టీఎస్ఎస్పీ 5,506 ఉన్నాయి అన్నమాట, 56 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి 89 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ సంబంధించి 147 ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది 14,177 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం. అయితే ఇది ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రాలేదు, బట్ రిలీజ్ అవుతుందని అన్ని న్యూస్ పేపర్లో కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కానీ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇది ఫేక్ అయితే కాదు, ఖచ్చితంగా మనకి రిలీజ్ అనేది అవుతుందని చెప్పడం జరిగింది. అయితే 14,000 పోస్టులు అనేవి రావడం జరుగుతుంది. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నోటిఫికేషన్ వస్తుంది, సో దానికోసం మీరు రెడీ అవ్వండి. సో ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దీనికి అంతేకాకుండా తెలంగాణ అండ్ ఏపీ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చా లేదనే సర్వీస్ అనేది నేను అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత క్లారిఫికేషన్ చేస్తాను మీకు. ఎందుకంటే 14,000 పోస్టులు కాబట్టి దీనికోసం ఏపీ వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో ఏపీ వాళ్ళు కూడా అవుతుందా లేదనేది నేను వచ్చే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది మాత్రం ఒక ఇంటిమేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సో పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి చక్కటి అవకాశం మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇదే ఒక డిఫెన్స్ సైడ్ అయితే జాబ్స్, సో అది కూడా తెలంగాణ స్టేట్లో. సో మీరందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయ్యి ఉంటే దీనికి అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పటి నుండి మీరు హార్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ నేమ్ అనేది నేను చేంజ్ చేయడం జరిగింది, గవర్నమెంట్ జాబ్స్ తెలుగు నుండి ఈడీ టెక్ గురు వరకు చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో జాబ్ రిలేటెడ్స్ కాకుండా ఎడ్యుకేటెడ్ రిలేటెడ్స్ కూడా వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. సో అందుకనే దానికి రిలేటెడ్గా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో మీరందరూ ఏం డిసప్పాయింట్ కాకండి, ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి, దానికి ఎలాంటి కొరత ఉండదు. సో దాంతోపాటు మనకి మనందరికీ కావాల్సిన జనరల్ టాపిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరూ చాలామందికి షేర్ చేయండి, షేర్ చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మన వీడియో అందరికీ పాపప్ అవ్వాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో దీని గురించి ఒక కామెంట్ చేయండి. అంతేకాకుండా మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.